ee sound winner kada. This is a sound of early arrival of monsoon in Telangana and Rayalaseema. Kerala coast ki monsoons rakamunde local ga low pressures erpadi early dispatch of easterly jet streams valla ee rainfall ochindi. Ee roju mana topic locust attack. Ee locust attack Somalia nunchi India ki ochindi. Never in the history of mankind జూలై నుంచి అక్టోబర్ వరకు జరిగే ఈ లోకస్ట్ అటాక్, జైసల్మేర్ వరకు వచ్చే ఈ లోకస్ట్ అటాక్, జైసల్మేర్ దాటి మహారాష్ట్ర వరకు జూలై కన్నా ముందు మేలోనే ఈ అటాక్ రావడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 20 మిలియన్ పాపులేషన్ ఉండేది, కానీ ఇప్పుడు 80 మిలియన్ పాపులేషన్ ఎందుకైంది? అరేబియన్ సీలో ఉండే మాన్సూన్స్కి, అరేబియన్ సీలో ఉండే సైక్లోన్స్కి ఈ గ్రోత్ ఆఫ్ లోకస్ట్కి సంబంధం ఏంటి? క్లైమేట్ చేంజ్కి ఈ మిడతలకి సంబంధం ఏంటి? మనం తెలుసుకుందాం ఈరోజు. వెల్కమ్ టు యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డివిడి. ఈరోజు మనం ఈ లోకస్ట్ అటాక్ అంటే ఏంటి, ఈ లోకస్ట్ ఎందుకు అటాక్ చేస్తున్నాయి, వై దే హ్యావ్ బీన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ పాపులేషన్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇండియన్ ఓషన్ డైపోల్, ఎల్లినో ల్యానినో గురించి మీరు వినే ఉంటారు. ఇండియన్ ఓషన్ డైపోల్ విచ్ ఈజ్ ఎ సిమిలర్ కాన్సెప్ట్. న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్ అని మూడు కాన్సెప్ట్స్ ఉంటాయి. న్యూట్రల్ ఫేస్ ఇండియన్ ఓషన్కి వెస్ట్ ఈస్ట్. వెస్ట్లో సొమాలియా అండ్ ఆఫ్రికన్ కోస్ట్, ఈస్ట్లో ఇండోనేషియా, బాలి, జావా అండ్ ఆస్ట్రేలియన్ కోస్ట్. ఇండియన్ ఓషన్కి లెఫ్ట్ వార్మ్నెస్ ఉంటుంది, ఇండియన్ ఓషన్కి రైట్ సైడ్ కూల్ ఉంటుంది. దిస్ ఈజ్ నార్మల్ ఫేస్. కూల్ ఏరియాలో హై డెన్సిటీ ఉంటుంది, వార్మ్ ఏరియాలో లో డెన్సిటీ ఉంటుంది. సో హై డెన్సిటీ నుంచి వార్మ్ ఏరియాస్ నుంచి లో డెన్సిటీకి వాటర్ వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే ప్రాసెస్ని మనం ఈక్వటోరియల్ కరెంట్ అంటాం. ఈక్వటోరియల్ కరెంటు ఈక్వేటర్ మీదుగా వెళ్ళడం వల్ల అది వామ్నెస్కి గురవుతుంటుంది. సో సోర్స్లో కూల్ ఉంటుంది, డెస్టినేషన్లో వామ్ అయిపోతుంది. సో జనరల్గా సొమాలియా కోస్ట్లో సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. అది జనరల్గా ఇయర్లీ 1 సైక్లోన్ వస్తుంటుంది అరేబియన్ సీలో. కానీ ఇప్పుడు పాజిటివ్ కేస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ డైపోల్, మోర్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్, మోర్ అమౌంట్ ఆఫ్ వామ్నెస్, మోర్ అమౌంట్ ఆఫ్ లో ప్రెషర్, మోర్ అమౌంట్ ఆఫ్ సైక్లోన్స్. ఎప్పుడైతే అరేబియన్ సీ వేడెక్కిందో, ఎప్పుడైతే అరేబియన్ సీ కూడా లో ప్రెషర్ హాట్స్పాట్గా మారిపోయిందో, సైక్లోన్ ఓకి, సైక్లోన్ మెకును, సైక్లోన్ లూబాన్, సైక్లోన్ పవన్ ఇవన్నీ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. సో డెజర్ట్ ఏరియాస్గా ఉండే ఎమెన్ ఒమెన్ కూడా ఇప్పుడు ఒక బ్రీడింగ్ గ్రౌండ్స్గా మారిపోయింది. సో ఒక స్క్వేర్ కిలోమీటర్స్లో 20 మిలియన్ పాపులేషన్ ఉండే లోకస్ట్ కాస్త 80 మిలియన్ పాపులేషన్గా మారడానికి కారణం ఈ సైక్లోన్స్, ఈ క్లైమేట్ చేంజ్. సో ఒక్కసారిగా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ కూడా బ్రీడింగ్ గ్రౌండ్స్ పెంచుకున్నాయి. అట్ ద సేమ్ టైం రీప్రొడక్షన్ పెరిగింది. సో జనరల్గా 3 మంత్స్కి 60 to 70 eggs లే చేయాల్సింది 80 to 100 eggs లే చేస్తుంది. సో ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ చేంజెస్, ఈక్వటోరియల్ కరెంట్ చేంజెస్ వల్ల ఇండియన్ ఓషన్లో అరేబియన్ సీలో వామ్నెస్ పెరిగి మోర్ అమౌంట్ ఆఫ్ సైక్లోన్స్ రావడం, బ్రీడింగ్ గ్రౌండ్స్ కొత్తవి రావడం, సొమాలియా నుంచి ఎమెన్ ఒమన్కి వెళ్ళడం, అక్కడ దాని పాపులేషన్ ఎక్స్పోనెన్షియల్గా 4 times చేసుకోవడం, వాటన్నిటికీ గ్రిగోరియస్ స్టేట్లో, అంటే యంగ్ స్టేజ్ నుంచి మెచ్యూర్ స్టేట్కి ఎలాగైతే వెళ్తామో గ్రిగోరియస్ స్టేట్ మెచ్యూర్ స్టేట్కి వెళ్ళడం, అండ్ ఫుడ్ సప్లై కోసం అవి పాకిస్తాన్ దాటి ఫస్ట్ టైం ఇండియాకి రావడం. గత 27 ఏళ్లగా ఎప్పుడు ఇండియాకి రాలేదు. సో ఈ లోకస్ట్ అటాక్ అనేది ప్యూర్లీ క్లైమేట్ చేంజ్ ఫినామినా. ఐ టెల్ యూ 1 simple example. ఆంఫన్ సైక్లోన్ మీకు తెలిసే ఉంటుంది. కేటగిరీ 1 నుంచి, అంటే లో ప్రెజర్ డిప్రెషన్ నుంచి కేటగిరీ 5 సూపర్ సైక్లోన్కి డెవలప్ అవడానికి మినిమం 10 days పడుతుంది. కానీ కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5కి 18 hours వెళ్ళిపోయింది. అంటే క్లైమేట్ ఈజ్ చేంజింగ్ సో ఫాస్ట్. ఇవన్నీ కూడా ద డిస్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ అండ్ ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ కానీ, లేకపోతే బ్రెజిలియన్ ఫారెస్ట్ ఫైర్స్ కానీ, సైక్లోన్ మెనుకు కానీ, లేకపోతే సైక్లోన్ ఓకి కానీ ఇవన్నీ కూడా ఇండికేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు కూడా క్లైమేట్ చేంజ్ జరగట్లేదు, గ్లోబల్ వార్మింగ్ జరగట్లేదు, ఇదంతా థ్రాష్ అండం ఈజ్ ఎ ఫూలిష్నెస్. ఐ థింక్ యు నో హూ హ్యావ్ సెడ్ దట్. సో ఈ లోకస్ట్ అటాక్ జరిగితే ఏంటి, తప్పేంటి? అవి కూడా పురుగులే కదా. మైగ్రేటరీ బర్డ్స్ రష్యా నుంచి ఇండియాకి వస్తున్నాయి. ఇండియాలో ఈస్టర్న్ కోస్ట్లో ఉండే చిలికా లేక్కి, పుల్లికాట్ లేక్కి, అమీన్పూర్ లేక్కి, సాంబార్ లేక్కి ఇలా రకరకాల ఏరియాస్కి వచ్చి అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి రష్యాకి వెళ్తున్నాయి కదా. మరి ఈ పురుగులు వస్తే తప్పేంటి? దీస్ ఆర్ నాట్ న్యూ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మైగ్రేటరీ ఇన్సెక్ట్స్ ఇన్ ద వరల్డ్. కానీ దాని పాపులేషన్ ఒక స్క్వేర్ కిలోమీటర్లో 20 మిలియన్ నుంచి 80 మిలియన్ ఏం చూసారా? దిస్ ఈజ్ న్యూ, దిస్ ఈజ్ క్లైమేట్ చేంజ్. సో 2,000 మంది తినే ఫుడ్ని ఒకరోజు ఈ లోకస్ తినేయగలదు. చెట్టు యొక్క బార్క్ దగ్గర నుంచి చెట్టు యొక్క లీఫ్, ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ దేనైనా తినగలదు. దట్ ఈస్ ద సాడ్నెస్ ఆఫ్ దిస్. కానీ ఇక్కడ ఒక గుడ్ థింగ్ కూడా ఉంది. సో ఈ టైంలో అటాక్ చేయడం వల్ల రబీ క్రాప్ పంట చేతికి వచ్చేసింది, ఫుడ్ గోడౌన్స్లో హ్యాపీగా స్టోర్ అయ్యింది. అండ్ ఖరీఫ్ క్రాప్ ఇంకా సో చేయలేదు. ఖరీఫ్ క్రాప్ సో చేయకముందే ఎర్లీ అరైవల్ ఆఫ్ మాన్సూన్స్ వచ్చాయి కాబట్టి వాటి మూమెంట్ సౌత్ ఇండియాకి రాకపోవచ్చు. ఏప్రిల్ 11th 12th జనరల్గా పాకిస్తాన్ వరకు వస్తుంటుంది, కానీ పాకిస్తాన్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దెన్ ద బ్లేమ్ గేమ్ స్టార్టెడ్. ఎవరిది తప్పు? 11th ఏప్రిల్లో పాకిస్తాన్లో ఫస్ట్ టైం అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సో పాకిస్తాన్ తప్ప. 27th మే వరకు, అంటే జైసల్మీర్ దాటి జైపూర్ వచ్చేంత వరకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, యుఎన్ తప్ప. లోకస్ని డిటెక్ట్ చేయడానికి మన శాటిలైట్ సిస్టమ్ పనికి రాలేదు, మన శాటిలైట్ సిస్టమ్ తప్ప. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంతా త్రాష్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, సో అతను తప్ప. అరేబియన్ సీలో ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ ఫామ్ అయ్యి ఎక్కువ సైక్లోన్స్ వచ్చి ఆ సైక్లోన్స్ బ్రీడింగ్ గ్రౌండ్స్గా మారి క్లైమేట్ చేంజ్ లోకస్ట్ అటాక్కి రావడానికి కారణమైంది, సో క్లైమేట్ చేంజ్ తప్ప. సో హూమ్ టు బ్లేమ్? ఎవరిని బ్లేమ్ చేయాలి? మీ అందరూ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు, దెర్ ఇస్ అ ట్రోల్ అగైన్స్ అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ హెడ్. తను ఏం చెప్పాడంటే పాకిస్తాన్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ లోకస్ట్ అటాక్, పాకిస్తాన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పాకిస్తాన్ వల్లే మనకి గొడవ అంతా వచ్చింది, మన ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం పాకిస్తాన్ నాశనం చేస్తుందని చెప్పారు. బట్ సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా సెడ్ దట్ అర్నబ్ గోస్వామి స్టార్టెడ్ ఎ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దాట్ దిస్ అండ్ సో మచ్. కానీ దెర్ ఈస్ వన్ థింగ్, ఏప్రిల్ 11th అటాక్ జరిగితే May 25th వరకు ఎందుకు చెప్పలేదు? వై పాకిస్తాన్ హ్యాస్ నాట్ ఇన్ఫార్మ్డ్ నైదర్ టు యుఎన్, నైదర్ యుఎన్ ఇన్ఫార్మ్ టు ఇండియా, నైదర్ పాకిస్తాన్ ఇన్ఫార్మ్ టు ఇండియా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ మిస్టేక్, రైట్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ పాకిస్తాన్ ఫర్ నాట్ షేరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో పాకిస్తాన్ తప్పు లేదని చెప్పలేం, పాకిస్తాన్ తప్పు ఖచ్చితంగా ఉంది. పాకిస్తాన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ దిస్, బట్ దే హైడెడ్ ఇన్ఫర్మేషన్. దీనికి సొల్యూషన్ ఏంటి? హౌ టు స్టాప్ దిస్? వన్ సచ్ సొల్యూషన్ ఈస్ రివర్స్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ని ఆపేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్? డీఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీస్ అన్నీ ఆపేసి, వెహికల్స్ అన్నీ ఆపేసి, స్విచ్ ఆఫ్ ఆల్ యువర్ ఎలక్ట్రిసిటీ, ఆల్ బ్యాడ్ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఆపండి, కోల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఆపేయండి, ఏసీస్, ఫ్రిడ్జ్, కూలర్స్, ఎవ్రీథింగ్ స్టాప్ ఇట్. ఆఫ్ కోర్స్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో దానికి ఇంకో సొల్యూషన్ కూడా ఉంది, స్ప్రే పెస్టిసైడ్స్ వెన్ ద స్లీప్ ఎట్ నైట్. ఈ మిడతలు అనేవి కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూనే ఉండవు, దే స్లీప్, దే ఆర్ నాట్ లైక్ సైబేరియన్ క్రేన్స్ ఒక 5-6 days నాన్ స్టాప్గా ట్రావెల్ అవుతూ ఉండవు, దే విల్ స్లీప్ ఎట్ నైట్. ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఒక ఫామ్ ఫీల్డ్లో అన్ని పడుకుంటాయి. ఆ టైంలో వీ హ్యావ్ టు గో అండ్ స్ప్రెడ్ ద పెస్టిసైడ్ సో దట్ అవి డ్రౌజీగా ఉండడం లేదా అవి చనిపోవడం జరుగుతాయి. లేదా వీ హ్యావ్ టు మేక్ అబ్నార్మల్ సౌండ్స్, డీజేస్ పెట్టడము, సౌండ్స్ పెట్టడము, సో దట్ దే ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఏరియా. అది కేవలం ఎస్కేప్ అనేది కేవలం టెంపరీ డైవర్షన్స్ మాత్రమే. అండ్ వన్ సచ్ థింగ్ ఫర్ సౌత్ ఇండియా ఈజ్ సౌత్ ఇండియాకి రాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే వెన్ సమ్వన్ హ్యాస్ టు క్రాస్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి రావాలి అంటే దే హ్యావ్ టు క్రాస్ నర్మదా అండ్ తాపీ వ్యాలీస్, లేదా ఆపోజిట్లో చెప్పాలి అంటే వింధ్యాస్ అండ్ సాత్పురా మౌంటైన్స్ని క్రాస్ చేయాలి. అఫ్కోర్స్ విచ్ ఈస్ ఇంపాసిబుల్. 1700 meters అబోవ్ సీ లెవెల్లో ఉండే మౌంటైన్స్ని ఈ మెడతలు క్రాస్ చేయవు. సో సౌత్ ఇండియా మే నాట్ బీ ఇంపాక్టెడ్. కానీ దీనికి ఒక ఇంక్లూజన్ ఉంది, సిల్వాసా, అంటే ముంబైకి నార్త్ సైడ్ సిల్వాసా ఉంటుంది, ఆ సిల్వాసాకి వింధ్యా మౌంటైన్స్కి స్టార్టింగ్ మధ్యలో మనకు బాలఘట్ గ్యాప్ ఉంటుంది. ఆ బాలఘట్ గ్యాప్ నుంచి ఈ మిడతలన్నీ ఇండియాకి రావచ్చు, సౌత్ ఇండియాకి రావచ్చు అంటున్నారు. బట్ అఫ్కోర్స్ ఈ రూట్ని అవి కనిపెట్టి సౌత్ ఇండియాకి వస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. బట్ ద ఛాన్సెస్ ఆర్ లైక్ 80-20, 80% రాకపోవచ్చు, 20% రావచ్చు. ఈ ఎర్లీ అరైవల్ ఆఫ్ మాన్సూన్స్ వల్ల విన్స్ అన్నీ కూడా రివర్స్ డైరెక్షన్లో, అంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఈ ట్రయాంగులర్ ఫేస్ నుంచి నార్త్ ఇండియాకి విన్స్ అన్ని మూవ్ అవడం వల్ల సౌత్ ఇండియాకి టెంపరీగా లోకస్ట్ అటాక్ రాకపోవచ్చు అని ఐఎండి పూణే చెప్పింది. అండ్ పాకిస్తాన్ హ్యాస్ గివెన్ వన్ సొల్యూషన్ ఫర్ దిస్. అక్కడ లోకల్ గవర్నమెంట్ ఒక సొల్యూషన్ ఇచ్చింది, ఏంటంటే ఈ లోకస్ట్ అటాక్ జరిగినప్పుడు ఫార్మర్స్ అందరూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని కోల్పోతారు, అండ్ పాకిస్తాన్ మనకన్నా కూడా ఒక 2 months మాన్సూన్ సీజన్ డిలేగా ఉంటుంది వాళ్ళకి, ఆల్మోస్ట్ 1.5 to 2 months. అంటే మనం రబీ క్రాప్ని ఈరోజు హార్వెస్ట్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ మనకన్నా 1.5 month లేట్గా, 1 month లేట్గా వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు. సో పాకిస్తాన్కి ఇది చాలా నష్టం అఫ్కోర్స్, కానీ ఇండియాకి పెద్ద నష్టం కాదు. ఎందుకంటే యాజ్ ఎ సైడ్ మన క్రాప్ హార్వెస్ట్ అంతా ఎఫ్సిఐ గోడౌన్స్లో హ్యాపీగా నిద్రపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ ప్రాబ్లం ఫర్ అస్. బట్ అదే లోకస్ట్ అటాక్ ఒక 1 month ముందు వచ్చిన రబీ క్రాప్ నష్టం అయ్యేది, ఒక 1 month లేట్గా వచ్చిన ఖరీఫ్ క్రాప్ సో చేసామే అది కూడా నష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ లోకస్ట్కి ఫుడ్ కావాలి, గ్రీనరీ కావాలి. రాజస్థాన్, ఈ యెమెన్, ఒమెన్లో గ్రీనరీ ఉండదు, సో దే ట్రావెల్ ఫర్దర్ టు ద ఈస్ట్. ఒకప్పుడు ఈ 20 million పాపులేషనే కాబట్టి అక్కడక్కడ ఉండే డెజర్ట్ వెజిటేషన్ తింటుంది, కానీ ఒక్కసారిగా 80 million పాపులేషన్ అయిపోయాయి, ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, బ్రీడింగ్ గ్రౌండ్స్ పెరిగిపోయాయి, 20 to 80 million పాపులేషన్ అయ్యింది కాబట్టి దే నీడ్ మచ్ మోర్ గ్రీనరీ. సో అందువల్ల అవి ఇండియాకి వచ్చాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇండియాకి రావడం వల్ల దే క్రాస్ జైసల్మీర్ ఫర్ ద ఫస్ట్ టైం, జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈవెన్ తెలంగాణకి రావచ్చు అంటున్నారు, బట్ నాట్ ఎట్ కమ్ టు ద ఈస్ట్ ఆఫ్ భోపాల్. FAO వెబ్సైట్లో క్లియర్గా చెప్పారు, టు ద ఈస్ట్ ఆఫ్ భోపాల్ దే హ్యావ్ అటాక్డ్ అని. అండ్ పాకిస్తాన్ ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ క్యాచ్ దిస్ లోకస్ట్, ఈ లోకస్ట్ని ఆ ఏరియాలో ఉండే ఫార్మర్సే నెట్లు వేసి పట్టుకోండి. ట్రాలింగ్ నెట్స్ అంటాం, హైపర్బోలిక్ షేప్లో ఉంటుంది. జనరల్గా మనం సీ కోస్ట్లో దాని కింద వదిలేసి అలా లాక్కెళ్తూ ఉంటే ఫిషెస్ అన్నీ ఆటోమేటిక్గా క్యాచ్ అవుతూ వస్తుంటాయి. అటువంటి ట్రాలింగ్ నెట్స్ని ఇప్పుడు ఎయిర్లో వదిలేయండి, డ్రోన్స్ ద్వారా వదిలేయండి. అలా వదిలేసి మొత్తం లోకస్ట్ని అంతా మీ ఏరియాలో పట్టుకుని రండి. మీరు ఎన్ని లోకస్ట్లు పట్టుకుంటారో దానికి 20,000, 15,000, 30,000 డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సైజ్. ఆ లోకస్ట్ని గవర్నమెంట్ కొనుక్కొని దే విల్ సెల్ దట్ టు ద పౌల్ట్రీ అమ్ముతారు. ఎందుకంటే హెన్కి మనం ఇచ్చే ఫీడ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ కార్న్ ఫీడ్ కన్నా ఆల్మోస్ట్ 70% ఎక్కువ ప్రోటీన్ ఈ లోకస్ట్లో ఉంటుంది. సో ఈ లోకస్ట్ అటాక్ వల్ల ఫార్మర్కి క్రాప్ నాశనం అయిపోయినా సరే దే ఆర్ గెటింగ్ ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్, దే ఆర్ గెటింగ్ ఎక్స్ట్రా మనీ, అండ్ ద హెన్ ఆర్ గెటింగ్ ఎక్స్ట్రా ఫుడ్. సో దిస్ ఈజ్ వన్ మోర్ సొల్యూషన్. అంటే అటాక్ జరిగిన తర్వాత చేయాల్సిన పనుల్లో ఇదొకటి. అటాక్ జరగకుండా కాపాడాలి అంటే క్లైమేట్ చేంజ్ని ఆపాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. లేదా దీనికన్నా ముందే ఒమెన్లో ఇటువంటి బ్రీడింగ్ గ్రౌండ్స్ అన్నింటిని ముందే కనిపెట్టి ఆ బ్రీడింగ్ గ్రౌండ్స్ అన్నింటినీ చంపేసి ఇటువంటి ప్రాబ్లం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాకి రాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఫుడ్ తక్కువగా ఉంటుంది, ఈ రోజుకి ఇండియా నుంచి వీటి వెళ్తూ ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ బాధపడితే ఇండియా బాధపడినట్టే, పాకిస్తాన్ బాధపడినా ఇండియా బాధపడినట్టే. ఎందుకంటే ఇఫ్ దే గెట్ యాంగ్రీ దే విల్ షో రివెంజ్ ఆన్ us. సో ఇక మీదట ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే సార్క్ కంట్రీస్లో ఉండే, అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే అన్ని కంట్రీస్ యొక్క డేటా సార్క్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇన్ని రోజులు సార్క్ దగ్గర అంత డేటా ఉంటుంది. అండ్ సార్క్ శాటిలైట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సౌత్ ఏషియన్ నేషన్స్కి గిఫ్ట్గా ఇస్తారంటే పాకిస్తాన్ హ్యాస్ రిజెక్టెడ్ ఇట్. ఆ రోజు గిఫ్ట్ని స్వీకరించింటే లేదా డిప్లొమాటిక్గా ఆ గిఫ్ట్ని వాళ్ళకి ఇచ్చింటే ఈరోజు మనకి గతి వచ్చేది కాదు. నైదర్ IMD satellites have not taken information, neither Pakistan has taken information and given to us, neither FAO has taken information, neither UN has done that. So ఇక మీదట ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే, ఇక మీదట ఈ ప్రాబ్లం రిపీట్ కాకూడదు అంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ లోకస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోకస్ట్ అటాక్ అండ్ వై దే హ్యావ్ అటాక్ దిస్, వాట్ కాజ్డ్ దెమ్ టు మైగ్రేట్ ఫ్రమ్ సొమాలియా టు ఇండియా. అసలు ఇండియన్ ఓషన్ డైపోల్లో వచ్చిన చేంజెస్కి, ఇండియన్ ఓషన్లో ఎక్కువ టెంపరేచర్ రావడం వల్ల దాని ఇంపాక్ట్ ఇండియా వరకు ఎలా వచ్చింది, అరేబియన్ సీలో జరిగిన సైక్లోన్ ఇంపాక్ట్ వల్ల అవి బ్రీడింగ్ గ్రౌండ్స్గా ఎలా మార్చుకున్నాయి, కొన్ని కంట్రీస్ని ఆ బ్రీడింగ్ గ్రౌండ్స్కి ఎలా మార్చుకున్నాయి, ఆ బ్రీడింగ్ గ్రౌండ్స్ నుంచి పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయిన పాపులేషన్కి ఫుడ్ కావాలి అంటే దే హ్యావ్ టు కమ్ టు ఇండియా, ఇండియాని ఫస్ట్ టైం అటాక్ చేసాయి. సో ఇండియాలో జరిగిన ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోకస్ట్ అటాక్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ హిమాలయాస్ ఫార్మేషన్, హిమాలయాస్ క్లాసిఫికేషన్, కారాకోరం మౌంటైన్స్, లడాక్, జస్కర్, గ్రేటర్ హిమాలయాస్, శివాలిక్ రేంజెస్, పీర్పంజల్ రేంజెస్, దొరాదర్ రేంజెస్, ఈస్టర్న్ హిమాలయాస్, పట్కైబమ్, నామ్చా బర్వా, నంగా పర్బత్ అన్ని ఇంపార్టెంట్ పీక్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు UPS రేడియో పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ని మీరు గానాలో, స్పాటిఫైలో, గూగుల్ పాడ్కాస్ట్లో మరియు యాపిల్ పాడ్కాస్ట్లో కూడా వినొచ్చు. If you have any doubts, please mail to upsradio@gmail.com. మీ డౌట్స్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక్లూడ్ చేస్తాము. Thank you all for listening to UPS Radio. Stay tuned to UPS Radio.